శ్రీ గురుభ్యో నమః. వ్యాపార రంగంలో మనం ముందుకు ఆలోచించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్నో రకాల వ్యాపారంలో ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్ తీసుకోండి, లేకపోతే సూపర్ మార్కెట్ తీసుకోండి, లేకపోతే రైతు బజార్లో ఉండే డిపార్ట్మెంట్ స్టోర్ తీసుకోండి, లేకపోతే రేషన్ షాప్ తీసుకోండి. ఏదైనప్పుడు ఎవరు ఏం తీసుకున్నా అందులో వ్యాపార రీత్యా కొంత ధన ఆర్థన కోసమే చేసేది తప్ప ఎవరు అక్కడ ఫ్రీలాన్స్గా చేయాలని ఏదో దాన ధర్మాలు చేసినట్టు చేయాలని మాత్రం ఎవరు ప్రయత్నించారు. ఎవరైనా సూపర్ మార్కెట్ తీసుకున్నా రేషన్ షాప్లో అయినా సరే ఎంతో కొంత మిగులు తగులతో ఆయన చేయడం ప్రయత్నం చేస్తారు, ఎంతో ఆర్థిక బలం పెరగాలని చేస్తారు ఎవరైనా. సో ఇక్కడ ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పెషల్లీ డిపార్ట్మెంట్ స్టోర్ తీసుకున్నా మనం ఏంటంటే సూపర్ మార్కెట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్కువ ఉంటున్నారు. అంటే కనబడినా కనబడి అంటే వస్తువు కనబడాలి, కొను తీసుకెళ్ళినా తీసుకున్నా వ్యక్తి అన్నవాడు ఒక వస్తువు ఉంది, ఒక సబ్బు ఉంది, ఒక సబ్బు పెడితే సరిపోదు, అక్కడ కనీసం 1000 సబ్బులు పెట్టాలంటారు. టూత్పేస్ట్ ఉంటే 100 పెడితే కానీ పనికిరాదు అక్కడ. అంటే నిండుగా కనబడాలి, ముందు నిండుగా కనబడితే ఆ వ్యక్తి వచ్చి ఏం కావాలో తీసుకుంటారు అన్నమాట. అంటే ముందు నింపడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని లక్షల రూపాయలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సేల్ రోజుకి ఎంత అవుతుందో చూసుకోవడం, మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా రొటేషన్ అవుతూ మళ్ళీ రీప్లేస్మెంట్ అవుతూ మెటీరియల్స్ చేస్తూ చేస్తూ మధ్యలో ప్రాఫిట్ తీసుకోవాల్సి వస్తుంది మేడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ తీసుకున్న సూపర్ మార్కెట్స్లో కన్నా. సో ఇది నిజంగా ఒక బలంతో కూడిన వ్యాపారం అనేది అవుతూ అందరి ఖర్చులు ఇస్తూ కొంత ఆర్థికంగా బలం పెంచడానికి ఏం చేయాలి అన్న దానికి ఒక బుధుడు, ఒక శుక్రుడు, ఒక శని, ఒక కుజుడు వీటన్నిటితో పాటు రాహు యొక్క మాయ కూడా అవసరం ఉంటుంది. ఇటువంటి డిపార్ట్మెంట్ స్టోర్స్లో వీటికి సంబంధించిన యంత్రాలు కంపల్సరీగా పెట్టుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే బుధుడు అన్నవాడు రొటేట్ చేసేవాడు, శుక్రుడు శుఖభోగంతో అన్ని డిపార్ట్మెంట్ స్టోర్కి ఇన్ఛార్జ్ అయిన. అదేవిధంగా శుక్రుడితో పాటు మనకి ఏం చెప్పుకున్నామంటే శనీశ్వరుడు ప్రజాదరణ తీసుకురావాలంటే అలాంటి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తే మనకు డిఫరెంట్గా ఏ వస్తువు దూరంలో నమ్మకం కలగాలంటే ప్రజాదరణ కలగాలి. అదేవిధంగా కుజుడు మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పెట్టే 10 ఐటమ్స్లో 5 ఐటమ్స్ భూమి నుండి పుట్టుకొచ్చిన ఐటమ్స్ అన్నీ, అంచేత 90% భూమిలో నుండి వచ్చే ఐటమ్స్ మనం డిపార్ట్మెంట్ స్టోర్స్లో పెడతాం. బియ్యం దగ్గర నుండి పప్పులు తీసుకుని ఏం తీసుకున్నా భూమి నుండి పుట్టుకొచ్చిన ఐటమ్సే. ఏదో ఫ్యాన్సీగా 4-5 ఐటమ్స్ పెడతాం అన్ని భూమిలో పుట్టుకొచ్చాను. కుజుడు యొక్క బలం కావాలి, వీటన్నిటి కూడా రాహు యొక్క మాయ కావాలి. మాయ చేస్తేనే కానీ అందులో మనం అట్రాక్ట్ చేస్తేనే కానీ ఆర్థిక బలం పెట్టరు. మీరు చూడండి డిపార్ట్మెంట్ స్టోర్స్లో ఎవరు వెళ్ళినా 1000 రూపాయలు పట్టిన వెళ్తారు 4 వస్తువులు కొనుక్కుందామని, అలా కళ్ళతో వాళ్ళు చూస్తున్నప్పుడు 4 గుర్తుకొస్తాయి, తప్పేమని 4-4 కొంటారు, 1000 రూపాయలు తీసుకుని కూడా 2000 రూపాయలు సామాన్ కొంటారు, కావాల్సి క్రెడిట్ కార్డ్ కట్ చేస్తుంటారు. అంటే అక్కడ ఇగో టచ్ అవ్వకుండా అంటే వెళ్ళినోడ 100 రూపాయల వస్తువులకి వెళ్ళినా 1000 రూపాయలు కొనేటట్టు చేసి మాయ ఏదైతే ఉందో ఆ మాయ రాహు చేస్తాడు. అలా చేయగలిగితేనే డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనకు ప్రాఫిట్స్ ఉంటాయి. సో అలా మాయ చేస్తూ ఒక అట్రాక్షన్ చేయడానికి ఆ పేరు బ్రాండ్ నేమ్ పెన్నారు అంటే రాహు యొక్క బలం కావాలి. వీటి యంత్రాలు కంపల్సరీగా వాడు ప్రతిష్ట చేసుకోవాలి. ఆ స్టోర్స్ దేవుడి దగ్గర దేవుడిని ఎక్కడైతే పెడతాం అక్కడ పెట్టాలి. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉంటారు, యజమాని అన్నవాడు ఒక కూర్చోవచ్చు కూర్చోపోవచ్చు, కానీ యజమాని అన్నవాడికి మనం దానికి సంబంధించి రత్నశాస్త్రాన్ని కూడా పరిశీలించి రత్నధారణ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కానీ ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం విశ్లేషణ వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.